వాతావరణ కాలుష్యానికి వాహనాలు ప్రధాన కారణం. సాధారణంగా వాటి వల్ల కార్బన్ మోనాక్సైడ్ తో పాటు కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. కానీ ఇక్కడ వింత ఏంటంటే సుమారు 30 లక్షల చెట్లు ఇచ్చేంత ఆక్సిజన్ కు సరిపడే వాతావరణాన్ని ఈ బస్సులు సృష్టిస్తున్నాయి. అర్థం కాలేదా? అవేనండి ఈ బస్సులు, అంటే ఎలక్ట్రిక్ బస్సులు అన్నమాట. ఎలక్ట్రా గ్రీన్ టెక్ తయారు చేసిన 1134 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడు మన దేశంలో తిరుగుతున్నాయి. వీటి వల్ల సేవ్ చేసిన కార్బన్ మొత్తం 30 లక్షల చెట్లు ఇచ్చిన ఆక్సిజన్ తో సమానం. ఇదే లెక్క. ఎలాగంటారా, అన్ని బస్సులు నిజానికి సాధారణ ఇంధనంతో నడిచి ఉంటే ఏమై ఉండేది? కరెంట్ తో నడిచే బస్సుల వల్ల ఆ ఇంధనం వినియోగం ఆదాయినట్లేగా, అంటే ఆ మేరకు పొల్యూషన్ నివారించినట్లేగా. ఈ నివారించిన కార్బన్ మొత్తం 30 లక్షల చెట్లు ఇచ్చిన ఆక్సిజన్ తో సమానం. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం అనేది కేవలం ఇంధనం ఆదా చేయడం కోసమే కాదండి. దాని ప్రధాన ఉద్దేశం కార్బోనిక్ ఎమిషన్స్ అదుపు చేసి భవిష్యత్తులో ఆక్సిజన్ కి కొరత రాకుండా చూడటం. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకి అత్యంత ప్రోత్సాహాన్ని ఇస్తోంది. ఈ బస్సుల వల్ల ప్రజలకు ప్రయోజనం, పర్యావరణానికి జరిగే మేలు ఏంటంటే 2022 డిసెంబర్ దాకా ఓజిఎల్ 100 మిలియన్ కిలోమీటర్ల క్లీన్ కిలోమీటర్స్ రికార్డ్ సాధించింది. దీనిని టెక్నికల్ గా క్లీన్ కిలోమీటర్స్ క్లాక్డ్ అని అంటారు. ఇక పర్యావరణానికి మామూలు మేలు కాదిది. కార్బన ఉద్గారాలు 54 మిలియన్ కిలోల మేరకు నివారించటం ఈ 1134 బస్సుల వల్ల గత డిసెంబర్ నాటికి సాధ్యమైంది. అంటే ఎంత కాలుష్యాన్ని ఓజిఎల్ తగ్గించిందో స్పష్టంగా కనిపిస్తోంది. మామూలుగా అయితే శాస్త్రీయ లెక్కల ప్రకారం దాదాపు 30 లక్షల చెట్లు ఇచ్చే ఆక్సిజన్ ద్వారా అంత కార్బన ఉద్గారాన్ని తగ్గించటం సాధ్యం. ఈ విధంగా ఎలక్ట్రా బస్సుల ప్రయాణం వల్ల కాలుష్య నివారణతో పాటు పర్యావరణానికి కూడా చాలా మేలు. 20 మిలియన్ లీటర్ల డీజిల్ సేవ్ అయింది, అంటే 200 కోట్ల రూపాయలు ఆదా అయినట్టేగా. నిజంగానే అంత డీజిల్ బస్సులకు ఉపయోగించారు అనుకుందాం. ఒక బస్సు 5 కిలోమీటర్లు నడవటానికి 1 లీటర్ డీజిల్ అవసరం. అంటే ఒక బస్సు 40 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుందన్నమాట. మామూలుగా అయితే ఒక బస్సు గరిష్టంగా 5 లక్షల కిలోమీటర్లకు మించి తిరగదు. ఇక్కడ ఆ లెక్కన వేసుకున్న 8 బస్సుల జీవిత కాలానికి అవసరమైన ఇంధనంతో ఇది సమానం. 1134 బస్సులకే ఇలా ఉంటే భవిష్యత్తులో మన దేశం మొత్తం మీద ఈ బస్సులు తిరిగితే పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందో కదా. దేశంలో సాధారణంగా 7 నుంచి 9 మీటర్ల ఈ బస్సులను వివిధ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి సామర్థ్యం, అంటే ఒక బ్యాటరీ ఛార్జింగ్ చేశాక 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. అదే సమయంలో గరిష్టంగా 40 సీటింగ్ సామర్థ్యం ఉంటున్నాయి. కానీ ఎలక్ట్రా తయారు చేస్తున్న ఈ బస్సులు కనీసం 7 మీటర్ల నుంచి గరిష్టంగా 12 మీటర్ల వరకు ఉంటాయి. వీటి బ్యాటరీ సామర్థ్యం 200 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్ల వరకు వెళ్లేలా ఉంటుంది. అదే సమయంలో సీటింగ్ సామర్థ్యం కనిష్టంగా 31 నుంచి గరిష్టంగా 49 వరకు ఉంటుంది. బ్యాటరీ పరంగా చూసినా సీటింగ్ పరంగా చూసినా దేశంలోనే ఎలక్ట్రా నెంబర్ 1. ఈ సంస్థ 7 ఏళ్ల క్రితం తన వాణిజ్యపరమైన బస్సుల ఉత్పత్తిని తెలంగాణలో ప్రారంభించింది. బస్సుల ఉత్పత్తి నిర్వహణలో, అంటే ఎటువంటి సాంకేతిక సమస్యలు లోటుపాట్లు లేకుండా నడపడంలో జాతీయ స్థాయిలోనే లీడర్గా అగ్రభాగంలో ఉంది. ఈ సంస్థకు అనుబంధంగా ఈవే ట్రాన్స్ అనే బస్సుల రవాణా నిర్వహణ సంస్థ కూడా ఉంది. ఓజిఎల్ కు ఈ బస్సులతో పాటు కాంపోజిట్ పాలిమర్ ఇన్సులేటర్స్ తయారు చేయటంలో కూడా ప్రత్యేకత ఉంది. ఏడాదికి గరిష్టంగా 1500 బస్సులను ప్రస్తుతం తయారు చేస్తూ ఉండగా ఈ సామర్థ్యాన్ని 5000కు, ఆ తర్వాత 10000కు పెంచే విధంగా ఫ్యాక్టరీని అప్గ్రేడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తిలో అత్యధిక మోడల్స్ తయారు చేస్తున్న ఏకైక కంపెనీ ఓజిఎల్. ఇందులో 7 మీటర్లు పొడవైన 2 రకాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి సామర్థ్యం ఎంతో తెలుసా? ఏక నిడివిన 150 కిలోమీటర్లు ప్రయాణించగలవు. 9 మీటర్లలో కూడా 2 రకాలున్నాయి. ఇవి 180 నుంచి 220 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. X2గా పిలిచే బస్సు 12 మీటర్లు ఉంటుంది. ఇందులో 3 రకాలు ఉన్నాయి. 200 నుంచి 300 కిలోమీటర్లు వెళతాయి. మరో అధునాతన రకం CX2.
దీన్ని టైప్ 3 కోచ్ గా పిలుస్తారు. ఇది కూడా 12 మీటర్ల పొడవు ఉంటుంది. అత్యాధునిక హంగులతో సౌకర్యవంతమైన సీటింగ్ తో ఇంకా చాలా మోడర్న్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 350 కిలోమీటర్లు ఏకధాటిగా వెళ్ళగలదు. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడల మధ్య ఈ గరుడ పేరుతో వీటిని టీఎస్ఆర్టీసీ విజయవంతంగా తిప్పుతోంది. ప్రస్తుతం దేశంలో 27 నగరాల్లో 1134 ఓజీఎల్ ఈవీ బస్సులు తిరుగుతున్నాయి. దేశం మొత్తం మీద అన్ని కంపెనీలు తిప్పుతున్న బస్సుల్లో ఇవి దాదాపు సగం. కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధీనంలో ఇవి తిరుగుతున్నాయి. దేశంలో హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన కొండ ప్రాంతంలో ప్రయాణించి 2017 లోనే లింకా బుక్ ఆఫ్ రికార్డ్ లోకి ఓజీఎల్ ఎక్కింది. ప్రస్తుతం ఈ సంస్థ దేశంలోని 56 నగరాలకు 9390 ఈ బస్సుల సరఫరాకు ఆర్డర్లు దక్కించుకుంది. అందులో అత్యధికంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్ఆర్టీసీ, ముంబైకు చెందిన బీఏఎస్టీ రవాణా సంస్థలు ఉన్నాయి.